మీరు క్యారెక్టర్స్ పరంగా వస్తే నానక్ ప్రేమతో చేశారు కదా, చాలా నిజాన్ని చేస్తే చాలా చిన్న క్యారెక్టర్ అంట, అది ఎడిటింగ్ లెవెల్ పోయిందా లేకపోతే జస్ట్ సుకుమార్ గారి కోసం ఎన్టీఆర్ కోసం చేశారు? అది సుకుమార్ గారి కోసం, ఎన్టీఆర్ కోసం, లండన్ కోసం. నిజమండి, నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాయి ఈ రెండు పరిచయాలు ముఖ్యంగా. అంటే కెరియర్ పరంగా నాకు తారక్ డేట్లు ఇస్తే నేను సినిమా తీద్దామని కాదు, రియల్లీ రియల్లీ నైస్ పీపుల్. అండ్ నిజంగా కథ చెప్పినప్పుడు నాకు సుకుమార్ గారితో ఇంటరాక్షన్ అవ్వాలనుంది, తారక్తో ఇంటరాక్ట్ అవ్వాలనుంది, వాళ్ళ గురించి చాలా విన్నాను. అండ్ నాకు హాయిగా 10 డేస్ లండన్ అన్నారు, అది ఈజీగా 25 డేస్ అవుతుందని నమ్మకం కూడా సుకుమార్ గారు కాబట్టి. సో ఈ మూడు కారణాలు. ఓకే ఓకే, బట్ మీరు ఎక్కడ లోటుగా ఫీల్ కాలేదా? ఒక డైలాగ్ ఒకటి నాకు తెలిసి ఒకే డైలాగ్ ఉంటుంది. ఎక్కడ లోటు ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే నా పర్పజే అది బేసికలీ. ఎందుకంటే అది ఒక డైలాగ్ పెట్టినా ఆ పాత్రకి అంత మించి రాదు. సో ఎడిటింగ్లో అయితే ఏం పోలేదు, ఎడిటింగ్లో ఏం పోలే. సరే, అలా పోయింది ఎడిటింగ్లో మొత్తం పోయింది. అవునా? యాక్టర్గా మాట్లాడితే మీ తర్వాత కెరీర్ స్టార్ట్ చేసిన చాలామంది ఆర్టిస్టులు నంబర్ పరంగా మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్తారు చాలామంది, అంటే మీరు మాత్రం చాలా తక్కువ సినిమాలు, అంటే నాకు తెలుసు మీరు చాలా చూసిగా వెళ్తారన్న విషయం తెలుసు. అంటే ఏంటి మిమ్మల్ని ఒక క్యారెక్టర్, ఒక సినిమాలో క్యారెక్టర్ అట్రాక్ట్ చేసే ఏంటి, చేసేది ఏంటి యాక్చువల్గా, మీరు ఒప్పుకోవాలంటే ఏంటి? నాకు నిజంగా తెలియదండి, కాకపోతే చాలా ఆఫర్స్ వచ్చాయి బేసికల్లీ అష్టా సినిమా తర్వాత. కొత్త కొత్త డైరెక్టర్లు హీరోగా ఆఫర్లు వచ్చాయి, పెద్ద పెద్ద డైరెక్టర్ క్యారెక్టర్లు ఆఫర్లు వచ్చాయి. బట్ ఎందుకో నేను ఫీల్ లైక్, అంటే నాకు నిజంగా నాకు నెంబర్స్ మీద నాకు నమ్మకం లేదండి. ఈవేళ బయట మీరు 150 సినిమాలు చేశారట కదా అని కంగ్రాచులేట్ చేయడం వేరు, మీరు చేసిన 4 సినిమాలు చాలా బాగుంటాయి అనడం వేరు. అండ్ ఐ నీడ్ టైం, నేను ఐ కాంట్ వర్క్ లైక్ 30 డేస్ ఎ మంత్ తీసుకుని రోజుకి ఇంత డబ్బు. నాకు యాక్చువల్లీ రోజు ఒక అట్లీస్ట్ 3-4 గంటలు నేను ఒంటరిగా గడపకపోతే నాకు చాలా పిచ్చి అనమాట. అండ్ ఐ ఆల్సో రైట్, అండ్ నేను వచ్చినప్పటి నుంచి లైక్ రైటింగ్ స్క్రిప్ట్స్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ నేను డైరెక్ట్ చేసినప్పుడు నాకు వేరే సినిమాలు యాక్ట్ చేయకూడదు, అది నా రూల్ యాక్చువల్లీ. బికాస్ ప్రొడ్యూసర్ బోర్డు అని డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటాడు, బోర్డు అని వడ్డీలు కడుతుంటారు, మనకి తెచ్చుకున్న యాక్టర్లకే డేట్ల కోసం మనం సినిమా లేట్ అవుతూ ఉంటుంది బికాస్ దే ఆర్ సో బిజీ. అండ్ డైరెక్టర్ కూడా వేరే సినిమా చేసుకుని మళ్ళీ సినిమా ఇంకో నెల రోజులు లేట్ అయిందంటే నాకు నచ్చదు బేసికల్. నాకు సాయి గారు బిఎండబ్ల్యూ కార్ కొనిస్తా కార్ కొనిస్తా అంటున్నారు, నాకు వద్దండి కారు, ఎందుకంటే మీరు కొనిచ్చేస్తారు తర్వాత నేను ఈఎంఐలు కట్టుకోవాలని మెయింటైన్ చేసుకోవాలి నా వల్ల కాదు. సో వాట్ ఎవర్ ఐఎమ్ డ్రైవింగ్ అండ్ కంఫర్టబుల్. కొనిస్తా అంటే మొత్తం కొనిస్తానుగా అర్థం, కొని మొత్తం కొనిపోతే.